నేను 5.5 టికెట్లు తీసుకున్నా. 5.5 అన్నారే వరకిరా? నీకేరా? అరే మనకి టీసీ కావాలరా. టీసీ పేరేంటి? నిప్పు నాగరాజు అని. నిప్పు నాగరాజా? మరి బాబు ఎనకపని టీసీ వస్తున్నాడంట. ఎవరు మీరంతా? ఏయ్ మేము మీకు తెలియకపోయినా మీరు మాకు తెలుసండి. ఎలా తెలుసనా? వైజాగ్ లో నిప్పు నాగరాజు అంటే తెలియనోడు ఎవరు లేడండి. నా పేరు నిక్కు నాగరాజు అని మీకెలా తెలుసు? వైజాగ్ లో తెలియనోడు ఎవరు ఉంటాడా? అది కరెక్ట్. చిలేలు ఇస్తాడే, జిగాలు ఇస్తాడే. ఏ కాదండి మాకు ఈశాన్యం వైపు టికెట్లు కావాలి. అరే తీసుకోండి రా బాయ్, ఎవడొస్తాడో నేను చూసుకున్నా. కానీ నిప్పు నాగరాజు గారు 2 నిమిషాలకు ఒకసారి వాయిస్ చేంజ్ చేస్తున్నారు, అర్థమైతే అవ్వట్లేదు. అన్నయ్య తమ్ముడు ఇప్పుడు ట్రైన్ ఎందుకు అన్న పట్టల మీదకి వెళ్ళి వెళ్తుంది అంటే చౌతుద్దుల మీద తలవంకి మీద ఆట మీద పడిపోద్దు కదరా. ఎక్స్క్యూజ్ మీ, మీ సీట్ నెంబర్ ఎంత అండి? ఎవరు నువ్వు? ప్యాసింజర్. నేను ప్యాసింజర్. That's why I am asking your seat number. ఇప్పుడు ఏం కావాలి నీకు? నా సీట్ అండి అది. కూర్చో. వచ్చి కూర్చో. అది కాదండి మీ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిందా? కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ కాగానే ఫస్ట్ నీకే చెప్తా. ఏయ్ లెగు బాబు, ఎవరైనా అది నా సీటు. మీ పేరేంటి? నా పేరు బొక్క. ఎపిసోడ్గా మీరు సూపర్ సార్. రిజర్వేషన్ చేయించుకున్నారు. అవునండి. కొంతమంది ఉంటారు రిజర్వేషన్ చేయించుకున్నానే ఎక్కుతారు. అవును. ఎందుకు మీరు చేయించుకున్నారా? నేను చాలా ప్లాన్డ్ గా ఉంటాను సార్. 50 రోజుల ముందే బుక్ చేశాను. నాకు చెప్పలేదు. నీ దగ్గరకు వచ్చాక నా దగ్గరకు వచ్చా. అరే ఇవన్నీ కాదు కానీ జేసీ గారు చెప్పిన అమ్మ ఇంకా రావట్లేదు ఏంట్రా? అయ్యో నాన్నగా రాలేదు. అయ్యో నాన్నగా రాలేదా? ఒక్క నిమిషం. వెంకీ నువ్వా చైన్ లాగింది? నాగరాజు గారు నేనేదో మీ పిల్ల ఒంటి మీద చైన్ లాగినట్టు ఫీల్ అవుతారేంటండి? నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ టీచర్. అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా ఏం చేస్తున్నారని అడుగుతున్నా. జాన్ గిరిసం నవల్స్ అంటే మీకు ఇష్టమా అండి? అవును. మీకు ప్రాణం అండి. అవునా? ఇందులో మీకు ఇష్టమైంది ఏంటి? ఒక్క నిమిషం. బతుకుచారా నీ మోకానికి తెలుగు సరిగ్గా రాదు, ఇంగ్లీష్ నవల్స్ మూసుకొని చెప్పింది చెయ్యి. గజాల గారు చూసారా వారాక్షన్ ఎంత ఇస్తున్నాడో? ఇంతకీ మీరేం చేస్తారు? నేను సాఫ్ట్వేర్ అండి. అయితే మీకు జావా తెలుసా? జావా గురించి ఎందుకు తెలియదండి? పొద్దున్నే పచ్చడి వేసుకుని జావాలో నేను మాట్లాడుతుంది తాగే జావ గురించి కాదు, కంప్యూటర్ లాంగ్వేజ్ జావా. నవ్వుతావేంట్రా? ఆవిడ అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? ఏదేమైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజుకి పడిపోతుందండి. ఇంత సాఫ్ట్ గా ఉంటే పడిపోదా అండి? సాఫ్ట్ గా ఉండడానికి అది ఏమన్నా అనుకున్నావరా? పెద్దవాళ్ళు ఎంత తిట్టినా ముఖం మీద ఉమ్ము పడ్డా కానీ తుడుచుకొని వెళ్ళిపోతానండి. ఏంటండి ముఖం మీద వస్తారు? ఇప్పుడే చెప్పావు కదరా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకుంటూ వెళ్ళిపోతానన్నా. అంతే కదా. నాదే చూడండి బయటకు వెళ్ళి మా ఇద్దరికి తినడానికి ఏమన్నా తెసరా? పో తినడానికి పెద్దవాళ్ళని గౌరవిస్తానన్నావు. బిల్డప్పా? మరెళ్ళు. ఈ గంటికి జామ పళ్ళు జంతికలు తినే వాళ్ళ కనపడుతున్నావరా? జీడిపప్పు లేవా అక్కడ? అంటే కనపడలేదండి. నీ జేబులో ఉందా జీడిపప్పు? అది జీడిపప్పు కాదండి. మరేంటి కందిపప్పు? కందిపప్పు కూడా కాదండి. మరేం తింటున్నావు? బఠానీ. బఠానీ తిప్పానా? బఠానీ అని పెద్దోళ్ళు ఏం చెప్పినా చేస్తానన్నా? ఏదైనా చేస్తాను. ఇక్కడ గోకు ఇట్రా నా ప్యాంట్ లో చేపెట్టి 10 రూపాయలు లోపల ఉంది. ఎక్స్క్యూజ్ మీ శ్రావణి గారు, ఇట్లా రండి ఒక్కసారి. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, కావాలంటే పెళ్లి కూడా చేసుకుంటాను మీకు అభ్యంతరం లేకపోతే. అదేంటి ఇప్పుడే కదా కలిసావు, పెళ్లి ఏంటి, ప్రేమ ఏంటి, ప్రపోజల్ ఏంటి? ఏమైందమ్మా, ఏమైంది? హిస్ ప్రపోజింగ్ మీ. ప్రపోజ్ చేసా, కాల్ ద కాప్స్. వద్దులేదా నీకు? ఏరా నువ్వెంత, నీ బతికంత అమ్మాయి కావాలరా నీకు? అమ్మాయి కావాలా నీకు? నీకు ట్రైన్ ఎక్కడికి నుంచి వస్తున్నా, నువ్వు నీ ఎద వేశాలు తీరింది ఎదవకి. ఏమన్నావు ఇందాక? అమ్మాయితో జీవితాంతం ఉంటానన్నాడు. జీవితాంతం ఉంటానన్నావు, అది కాదురా మమ్మల్ని ఏమన్నావు లోపలికి వచ్చినప్పుడు? ఏంటి కన్ఫర్మ్ అయ్యాక చెప్తావా? ఇప్పుడు చెప్పు, నువ్వు వెంకీయా? ముఖానికి మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా? బెట్టకాలి చేయండి, నేను పడుకోవాలి. ఏమైందిరా? ఈతగా ప్రేమించాను నేను. ఆ ప్రేమించింది ఆయన పక్కనట్టు నిన్ను ఎన్ని దెబ్బలు కొట్టారు, ఎన్ని తిట్టారు, నేను గొడవ కొట్టినది కూడా ఫీల్ అవ్వలేదురా. కానీ వెంకీ ఎందుకు ఎడుతున్నావు సార్? బొక్కకి రండి. బొక్క కాదు, నాగరాజు. నాగరాజు ఏమైంది మీకు? రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేస్తే ఎవరన్నా నేడుతారు, ఎంజాయ్ చేయాలి. వెంకీ నే ప్యార్ కియా, వెంకీ నే ప్యార్ కియా, వెంకీ గారికి లేదు భయ్యా. నాకు హిందీ పాటొచ్చు. నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. What hell is going on here? This is railway compartment and fish market. ఇలా రారా, దారి పెరిగినట్టు పెరిగావు. నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉందంటరా? ఎవడ డైలాగ్ ఎవడేస్తున్నాడరా? హైట్ కి దీనికి సంబంధం ఏంటి సార్? కొట్టావా? కన్ఫర్మ్ సార్ నేను వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు నిద్ర వస్తుంది సార్. నాకు రావట్లేదురా. ఏరా నేను కంగారు వేసుకుని బతకాలా? ఇందాక చైన్ లాగితే ఏలు చూపించావేంట్రా? అంటే ఏలు ఖాళీగా ఉందని. ఏలు ఖాళీ కూడా ఏలు చూపించేస్తావురా? 4000ది. 4000 సార్? రాత్రి దొబ్బేవు కదా, రాత్రి దొబ్బేవు కదా పేకట్లో. అరే ఓ పాట పాడరా. నాకు పాత పాటలు వచ్చు సార్. విజ్ఞాన ప్రదర్శనలు వద్దు, పాత పాటలు వచ్చా కాదా అని అడగలేదు, పాట వచ్చా అని అడిగా. పాట వచ్చా అని అడిగా. గజల గారు ఇటు కూర్చోండి. గజల గారికి సిడి చేయండిరా. పాడు గజ్జి. రెడీ రెడీ సార్. రావోయి చందమామ నా వింత గాథ వినుమా, రావోయి చందమామ ఏంటి సార్ ఇది? రీమిక్స్ గజ్జి. నేను వస్తాను సార్. ఎంజాయ్ లాట్ సార్. ఎక్కడికి రే? పడుకోవాలి కదా సార్. పడుకుందువు గానీ ఆ బొక్క గాని పిలువు. బొక్క గారు ఇప్పుడు ఎందుకు కొట్టారు సార్? బొక్క గారు అన్నందుకు కొట్టా. ఒరే బొక్క, ఒరే బొక్క. ఏంటి సార్? ఏంటి ఏమైంది? ఏమైంది? ఏం లేదు సార్, నాకు పడింది మీకు పడాలిగా. ఏంటి ఏంటి గొడవ? ఏంటి ఏంటి ఏంట్రా గొడవ? ఏంటి కదా నిన్ను కొట్టడానికి ఆలోచించలేదురా. నా వల్ల ఎపిసోడ్ కి బొక్క కొడుతున్నాడు సార్. అదే ఇందాక నాకు అదే జరిగింది సార్. దేనికి సార్? నా పాటికి నేను పడుకుంటా లేపి 4000 పోగొట్టావు కదా నువ్వు. లోపల ఉంది సార్. మంచి డాన్స్ చేయరా? నేను సడన్ గా డాన్స్ అంటే సార్ వెంకీ అయిపోయింది సార్ ఇప్పుడు మార్చారు. సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఎలా ఉంది వెంకీ? బొక్కాకి గజాలకి క్షమాపణ చెప్పు. బొక్కా గారికి గజాల గారికి క్షమాపణ. ఎత్తకి తెగించారు మీరు. మీ క్యారెక్టర్ తక్కువైపోతుందని క్లైమాక్స్ లో నన్ను తొక్కుతారా? ఇప్పుడు మామూలుగా యథావిధిగా లే. వెంకీ మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఏ నరేష్ ఏ మాటకి ఆ మాట, నీలో నా కోపం ఈ రోజు చూపించుకున్నావు కదా నరేష్. ఈ రోజు నీకు ఫుల్ ఫ్రీ పాస్ అమ్మా. ఏ తిట్టాలంటే తిట్టేసుకో, నాకు కాదు వాళ్ళందరిది. మళ్ళీ బయటకు వెళ్తే ఏం జరిగిందో వాడికి తెలుసు కాబట్టి ఒక చిన్న సరే ఏ మాటగా మాట. ఈ వెంకీ డీ లో కూడా మనం ఒకసారి చేసాం, కానీ ఇందులో నరేష్ గారు పెట్టిన ఎనర్జీ ఆల్మోస్ట్ రవితేజ గారికి ఈక్వల్ గా పెట్టాడు ఎనర్జీ. వాళ్ళు ఉన్న ఎంత మంచి టైమింగ్ ఉంటుందో అదంతా ఈ స్కిట్ కి సూపర్ గా ఉపయోగపడింది. సూపర్ నరేష్. ఓనర్ గుట్టి ఎలా అనిపించింది ఈ స్కిట్? చో నచ్చు, ఐ లవ్ యు, కమ్ రా. కాదు వీళ్ళు ప్లానింగ్ ఏదో చేస్తే మీరు దానికి పడిపోతున్నారు. నిజంగా ఇది వీళ్ళ ప్లాన్. కానీ నచ్చు లాగా ఒక ఆర్టిస్ట్ నిజంగా నేను చూడలేదు ఎక్కడ. వాట్ అ టాలెంట్ బాస్. సో ఎందుకంటే ఇంత ఈ స్కిట్ లో అందరూ చాలా బాగుంది, కానీ నచ్చు యు వే వన్. ఏం చెప్పాలి అమ్మా విషయం ఏంటి? మీకేం మీరు కొరికేసి వెళ్ళిపోయారు. ఇక రాత్రి అంటే మమ్మల్ని కొరుగుతుంటాడు. ఇక అందరూ అటుపక్క అందరూ బాగా అమ్మాయిలందరికీ నచ్చిందంట ఈ రోజు పర్ఫార్మెన్స్. కొరకండి ఇంకా మొత్తం బాడీ అంతా కొరికండి. పవిత్ర నీ అంత కరువులో మేం కూడా లేం కదా. ఏ నరేష్ ఏంట్రా ఇది? ముద్ర పండగ. ఓకే సో మొత్తానికి స్కిట్ అయితే వాస్ సూపర్బ్. గుడ్ జాబ్ గైస్. కానీ మీ అందరికన్నా మీరు ఒక్కడికే అన్ని బెనిఫిట్స్ దొరికాయి. కానీ ఐడియా ఇచ్చింది మేము, అంత ప్లాన్ చేసి మేము, కనీసం మాకు ఏమీ లేవు. కనీసం అంటే మీరు మహానుభావులు కాబట్టి. అలానే కాదు. బయలుదేరు వెళ్ళండి.